మళ్లీ సీఎం జగనే తేల్చేసిన కేసీఆర్. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలలో తిరిగి జగనే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రముఖ వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఎందుకు ఓడిపోయాము అనే దానిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇక కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కూడా కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, ఇదంతా కూడా ప్రధాని మోదీ సృష్టేనని కేసీఆర్ అన్నారు. లిక్కర్ స్కామ్లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. నా కూతురు కవితకు ఏమీ తెలియదని, లిక్కర్ స్కామ్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసులో నా కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే రేవంత్ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని, తాను మరోసారి సీఎంగా పనిచేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై కూడా ఆయన ఈ సందర్భంగా స్పందించారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్ ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని, మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ, తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో తిరిగి జగన్ అధికారం చేపడతారని ఆయన తెలిపారు.